అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఇండియన్ ఆర్మీ మెరికల్ క్రాప్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్లో కొన్ని జాబ్స్ భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మనం అప్లై చేసుకోవచ్చు అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే దానికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే ఎంత శాలరీ పే చేస్తారు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే వాటి యొక్క ప్యాటర్న్ సిలబస్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అని పూర్తి వివరాలను మనం ఈరోజు తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి మొదటగా ఇండియన్ డిఫెన్స్లో గ్రూప్ సిఈ రిక్రూట్మెంట్ ద్వారా నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు అయితే ఆ నలభై ఏడు పోస్టులు చూస్తున్నట్లయితే బార్బర్ పంతొమ్మిది చౌకీదార్ నాలుగు కుక్ పదకొండు లోయర్ డివిజన్ క్లర్క్ రెండు వాషర్మ్యాన్ పదకొండు మొత్తం నలభై ఏడు పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అలాగే ఇండియన్ ఆర్మీ ఏఎంసీ గ్రూప్ సి ఎడ్యుకేషన్ ఒక క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే మనకి వంట మనిషికి పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది అలాగే వంట మీద అవగాహన ఉంటే సరిపోతుంది నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ వారు ఖచ్చితంగా పన్నెండవ తరగతి చదివి ఉండాలి ఇంగ్లీష్లో ఒక నిమిషానికి ముప్పై ఐదు వర్డ్స్ టైప్ చేయాలి లేదా హిందీలో నిమిషానికి ముప్పై వర్డ్స్ టైప్ చేస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వాషర్మ్యాన్ పోస్ట్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ చదివినా సరిపోతుంది అయితే వారికి బట్టలను ఎలా వాష్ చేయాలి అనే క్లియర్గా తెలిస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ బార్బర్ పోస్ట్ చూస్తున్నట్లయితే వారు కూడా ఇంటర్మీడియట్ చదివి ఉండాలి అలాగే వారికి ప్రొఫెషన్స్ అంటే కొంతమంది ఉంటారు చూస్తారా వాళ్ళ కుటుంబ వృత్తి వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి చౌకీ దర్ అన్నమాట చౌకీదార్ మనకి ఎలా ఉంటుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో మన ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా ఏజ్ లిమిట్ మనకి మార్చ్ పద్నాలుగో తేదీ రెండు వరకు మనం ఆ ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనకు క్యాస్ట్ పరంగా కొన్ని ఏజ్ రిలాక్స్ సెక్షన్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది ఓబీసీ కి మూడు సంవత్సరాలు ఎస్సిఎస్టి కి ఐదు సంవత్సరాలు అలాగే ఫిజికల్ విత్ డిసేబిలిటీ వారికి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది Next ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి ముఖ్యమైన తేదీలు చూస్తున్నట్లయితే ఈ అప్లికేషన్ మనకి స్టార్టింగ్ వచ్చి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యాయి అలాగే చివరి తేదీ చూస్తున్నట్లయితే మార్చ్ పద్నాలుగో తేదీ లోపల ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనం జాబ్స్ గురించి తెలుసుకున్నాం డేట్స్ తెలుసుకున్నాం క్వాలిఫికేషన్ తెలుసుకున్నాం ఇప్పుడు శాలరీ చూస్తున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి శాలరీ చూస్తున్నట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల వరకు ఇస్తారు అలాగే చౌకీదార్కి పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఇస్తారు కుక్కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలు ఇస్తారు నెక్స్ట్ వాషర్ మెన్ చూస్తున్నట్లయితే పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఇంకా ఫైనల్గా బార్బర్ జాబ్కి చూస్తున్నట్లయితే పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు శాలరీస్ అయితే పే చేస్తారనమాట అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అప్లికేషన్ ఫీజు లేదా ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా జనరల్ మరియు ఈడబ్ల్యూసీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఓబీసీ వారికి వంద రూపాయలు మాత్రమే ఫీజు కట్టవలసి ఉంటుంది అలాగే ఈ పేమెంట్ ఎలా చేయాలంటే కమాండెంట్ ఏఎంసీ సెంటర్ అండ్ कॉलेज लखनऊ द्वारा पोस्टल బ్యాంకులో వెళ్ళి మనము ఒక డిడి లాగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే ఈ జాబ్స్ కి మొదటగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ లేదా టైప్ టెస్ట్ అనేది జరుగుతుందంటే ఆ జాబ్స్ని బట్టి వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట ఈ మొత్తం ప్రాసెస్ మనకి ఈ సెలక్షన్ జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తా చూసారా ఇక్కడ మనకి సబ్జెక్ట్ చూస్తున్నట్లయితే జనరల్ లో ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ నాలెడ్జ్ లో యాభై క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు ఇవ్వడం జరుగుతుంది అలాగే న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అది ఇక్కడ ఇరవై ఐదు క్వశ్చన్లకి ఇరవై ఐదు మార్కులు నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఇంకా ఇంకేదైనా వాళ్ళ వృత్తి పరంగా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవి కూడా యాభై క్వశ్చన్లకు యాభై మార్కులు ఇవ్వడం జరుగుతుంది మొత్తం మనకి నూట యాభై క్వశ్చన్లకు గాను నూట యాభై మార్కులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేయాలి అని చూస్తున్నట్లయితే మనకు ఒక ఇదైతే మనకు కంప్లీట్గా ఆఫ్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది మనం ఒక ఎన్వలప్ తీసుకొని దానిపైన ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ పైన మనం ఏం చేయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాము అని అక్కడ క్యాపిటల్ లెటర్స్ మనం ఎన్వలప్ మీద రాయాలి అలాగే ఆ పోస్టల్ అడ్రస్ మీరు దేనికి పంపించాలంటే ది కమాండెంట్ ఏంసీ సెంటర్ అండ్ కాలేజ్ లక్నో అడ్రస్ మీదుగా మీరు పంపించవలసి ఉంటుంది అలాగే ఏదైతే అప్లికేషన్ మీరు పంపిస్తారో దాంతోపాటు మీరు ఏమేమి పంపించాలి చూస్తున్నట్లయితే డాక్యుమెంట్స్ చూడండి ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు నేను ఏమన్నాను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అను కాబట్టి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ను యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్టిఫికేట్లో మీరు సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది అది జస్ట్ జిరాక్స్ కాపీస్ పంపిస్తే సరిపోతుందనమాట నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే పంపించవచ్చు లేదంటే మార్క్షీట్లోనే మీ బర్త్ డీటెయిల్స్ ఉన్నట్లయితే కూడా సరిపోతుంది నెక్స్ట్ మీరు రిజర్వేషన్ కేటగిరీకి చెందినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారు ఎక్స్పీరియన్స్ కూడా అటెస్ట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ చూడండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే దాంట్లో ఉంచాలి నెక్స్ట్ అలాగే సెల్ఫ్ అడ్రస్సెడ్ ఎన్వలప్స్ అనమాట అంటే మీ అడ్రస్ని దాని మీద రాసి ఇరవై ఐదు రూపాయల స్టాంప్స్ను దాన్ని అటెచ్ చేసి ఆ పోస్ట్ కవర్ లోపలనే పెట్టాలన్నమాట అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉంది అప్లికేషన్ నేను ఇప్పుడు చూపిస్తాను అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టి పంపించవలసి అనమాట అయితే ఏదైతే మీరు పంపిస్తారో పోస్ట్ కార్డ్ ద్వారా ఇది ఖచ్చితంగా మనకి లాస్ట్ డేట్ అంటే పద్నాలుగో తేదీ మార్చి మూడు లోపల వారికి రీచ్ అయిపోవాలన్నమాట అలా రీచ్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది ఏదైతే మీరు ఎన్వలప్స్ పంపించుంటారు రెండు ఎన్వలప్స్ ఆ ఎన్వెలప్స్ ద్వారా మీ ఇంటికి ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరుగుతుంది అయితే మొదటికి ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేను మీద చూపిస్తున్నాను అలాగే వారికి సంబంధించిన క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది అలాగే దానికి సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అనమాట ఫ్రీ టైంలో నెక్స్ట్ అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలని చూసారు ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తున్నాను ఒక ఫోటో అయితే ఇక్కడ అటెస్ట్ చేయాలి దాని మీద మీరు సైన్ కూడా చేయవలసి ఉంటుంది మీ యొక్క నేమ్ డీటెయిల్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క క్యాస్ట్ అలాగే మీ యొక్క అడ్రస్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయవచ్చు ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దాని యొక్క డీటెయిల్స్ కూడా రాయవలసి ఉంటుంది ఇంకెవరైనా గవర్నమెంట్ సర్వెంట్ వారి యొక్క పిల్లలు ఇంకెవరైనా ఉన్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది ఇంకా ఫైనల్గా మీ సిగ్నేచర్ మీ నేమ్ రాసి దీంతో పాటు ఏం చేయాలి త్రీ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ ఉంచాలి అలాగే డీడీ ఏదైతే మీరు పోస్ట్ ఆఫీస్ ని నేను ఇంతకు ముందే చెప్పాను వారి పేరు మీద డిడిని తీసుకోవాలి అలాగే దాంతోపాటు ఇక్కడ మొత్తం హండ్రెడ్ రూపీస్తో తీసిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ తంబు మీరు ఇక్కడ వేసి పంపించవలసి ఉంటుందన్నమాట ఈ మొత్తం ప్రాసెస్ చేసి అప్లికేషన్ ద్వారా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మీరు దీంట్లో అటెస్ట్ చేసి పంపించవలసి ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే ఈ జాబ్స్కి అర్హత ఉంటుందో వారికి ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి అప్లై చేసుకునే విధంగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్